దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాలము ప్రభువు మనకు అనుగ్రహించిన వాక్య భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయము 33వ వచనము నుండి 48వ వచనములను మనము ధ్యానము చేద్దాము. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము, నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు, నీవు ఒక్క వెంట్రుకనైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టునది. కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, దుష్టిని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకొని గోరిన ఎడల వానికి నీ పై వస్త్రమును కూడా ఇచ్చివేయుము. ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పు అడుగగోరువానికి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారుల ఇండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులు అలాగూ చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ప్రభు అనుగ్రహించిన యొక్క మంచి వాక్యమును బట్టి దేవాది దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లునుగాక. వినిన మిములను ప్రభు బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.